హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నా అండి. ఇల్లు అయితే చాలా లగ్జరీగా ఉంటుందండి, హై కాస్ట్లో కూడా ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇల్లు చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉంది అనేది కూడాను. ఒకసారి ఇల్లంతా కూడా మనం ఒకసారి చూద్దాం. ఇల్లు అయితే మొత్తం చాలా క్లాస్గా ఉంటుంది. 27 అంకణాల స్థలంలో ఇల్లునే మీకు 24 అంకణాల కన్స్ట్రక్షన్తో ఇల్లు అయితే కట్టడం జరిగింది మనకు. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఒకసారి చూడండి, ఇదంతా కూడా కార్ పార్కింగ్ కూడా మీకు ఇన్నోవా కారే పడుతుందండి. ఇక్కడ పెద్ద కారే మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చు, ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇల్లంతా కూడాను చాలా హై ఎండ్లో మనకి ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ చూడండి, మెయిన్ డోర్ కూడా మనకు ఇక్కడ వచ్చేసి మనం బైక్ అనేది ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు అండి. బైక్ కూడా పార్కింగ్ ప్లేస్ అనేది మనకు వదలడం జరిగింది. ఓకేనా, ఇల్లంతా కూడా ఒకసారి ఫినిషింగ్ అంతా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడంతా ఇల్లులు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఒక్కటే మనకి దగ్గర దగ్గర 2.5 లక్షల పైన ఖర్చు పెట్టారండి. మొత్తం కూడాను టేక్తో తయారు చేయడం జరిగింది, టేక్ వుడ్తోనే తయారు చేయడం జరిగింది మొత్తం మెయిన్ డోర్ అంతా కూడాను. దీనికి ఒక సేఫ్టీ డోర్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇండియా అడ్రస్ వచ్చేసి మనకు ధనలక్ష్మీపురంలో అయితే మనకి ఇండియా అడ్రస్ అయితే మనకు ఉండడం జరిగిందండి. ధనలక్ష్మీపురంలో గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది. నోడా అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి ఇల్లు అయితే ఉండడం జరిగింది. ఒకసారి అంతా చూద్దాం మనం, ఇల్లు కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనేది కూడాను. మొత్తం కూడాను స్టెప్స్ కూడాను గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఇల్లు ఎలా ఎంత లగ్జరీగా ఉంది అనేది కూడాను. మొత్తం ఏ టు జెడ్ వర్క్ అంతా కూడా మనకు ఫినిష్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైనా చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందండి. ఇల్లు కూడా ఒకసారి చూడండి, మీరు అర్థమవుతుంది. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్లో ఇది ఒక పార్టీషన్ మాదిరి ఇవ్వడం జరిగిందండి మనకు. చాలా లుక్ ఉందండి ఇల్లు అయితే మాత్రం. 27 అంకణాల స్థలంలో 24 అంకణాల కన్స్ట్రక్షన్తో ఇల్లు అయితే మనకు కట్టడం జరిగింది. ఇప్పుడు ధనలక్ష్మీపురం ఎంతగా డెవలప్ అవుతుందో మనకు అందరికీ తెలిసిన విషయానండి. చాలా పాపులర్ అవుతుంది, ఎందుకంటే ఇటుపక్క ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటుపక్క స్కూల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసినా కానీ ధనలక్ష్మీపురం అనేది 1 ప్లేస్లో ఉంది ప్రజెంట్ ఇప్పుడు. అట్లాంటి ఏరియాలో మనకి ఇంత మంచి ఇల్లు దొరకడం అనేది చాలా లక్గా భావించండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు అన్ని విధాలా ఓకే అనుకుంటేనే తీసుకునేదానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇది వచ్చేసి టీవీ ఏంటంటే ఒకసారి చూడండి. టీవీ కబోర్డ్ కూడా మనకి చాలా హై లుక్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఫ్యాన్లు కానివ్వండి, లైట్లు మొత్తం ఏ టు జెడ్ మనకి ఫినిష్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఇల్లు మాత్రం. ఓకేనా, ఇక్కడ ఈ పూజ గది కూడా మనకి చాలా క్లాస్గా ఇచ్చారండి. పూజ గదికి మనకి గ్లాస్ ఫినిషింగ్ అనే గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గ్లాస్కి మనకి ఏదైనా మీరు ఏ దేవుడు స్టిక్కర్ కోరుకుంటే దాని పరంగా మనకి ఆ దేవుడు పటం మీద మనకి అక్కడ వస్తుందండి, అక్కడ స్టిక్కరింగ్ వస్తుందండి ఆ గ్లాస్ మీద. ఇది వచ్చేసి పూజ గది. పూజ గది చూడండి ఎంత లుక్ ఉంది, అసలు అమేజింగ్ అండి. పూజ గది పరంగా చూసుకుంటే చాలా లుక్ హైలైట్గా ఉంది. ఒకసారి చూడండి ఆ కలర్ కానివ్వండి, ఆ ఫినిషింగ్ కానివ్వండి, మొత్తం కూడాను చాలా చక్కగా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళు వచ్చి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటే తీసుకునేదైతే ట్రై చేయండి. ఇండియా కాస్ట్ విషయానికి వస్తే మనకు కాస్ట్ వచ్చేసి 97 లాక్స్ అయితే చెప్తున్నారండి. ఓకేనా, ఇంటి యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 97 లాక్స్ అయితే చెప్తున్నారు. అది కూడా నెగోషియబుల్ ఉంటుందండి. 27 అంకణాల స్థలంలో 24 అంకణాల కన్స్ట్రక్షన్తో ఇల్లు అయితే మనకు కట్టడం జరిగింది. ఓకేనా, ఓపెన్ కిచెన్ టైప్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒకసారి చూడండి ఫినిషింగ్ అంతా కూడా ఎంత బాగుందో. హాల్ అయితే చాలా లుక్ ఉంది, అసలు హైలైట్గా ఇచ్చారండి హాల్లో మొత్తం ఫినిషింగ్ మొత్తం కూడాను. కిచెన్లో అయితే మీ ప్రతి ఒక్కటి కూడాను చాలా బాగా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఒక ఇంటీరియర్ వర్క్ దీనికి ఈ ఇంటికి మనకు 13 నుంచి 15 లాక్స్ వరకు ఇంటీరియర్ వర్క్ మీదే ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి. 15 లక్షల వరకు ఇంటీరియర్కే ఖర్చు పెట్టారు. ఓకేనా, గ్రిల్స్ అంతా కూడా మనకి స్టీల్ గ్రిల్స్ ఇవ్వడం జరిగిందండి. జిందాల్ స్టీల్ గ్రిల్స్ అనేటివి మనకి ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి బెడ్రూమ్స్ అండి. ఇంకనా
ఒక మాస్టర్ బెడ్రూము, అదేవిధంగా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది రెండు బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ప్రతి బెడ్రూమ్లో కూడాను మనకు ఒక టీవీ యూనిట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే మనకి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఒక స్టడీ టేబుల్ కూడా మనకి సెట్ చేయడం అయితే జరిగిందండి. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇవన్నీ వచ్చేసి కబోర్డ్స్ అన్నమాట. ఇవి మనకి ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి లోపల వచ్చేసి మనకి టబ్ బాత్రూమ్, టబ్ వచ్చే విధంగా మనకి సెట్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ రూమ్ అన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి స్టడీ చదువుకునే దానికోసం ఒక మంచి సెటప్ కూడా మనకి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. ఒకసారి చూడండి ఎలా ఉందో అంతా కూడాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడాను మనకు సపరేట్గా మనకి టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి బెడ్రూమ్లో కూడాను ఒక టీవీ కబోర్డ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటుగా అటాచ్డ్ బాత్రూమ్ కావచ్చు, కబోర్డ్స్ కావచ్చు, వర్క్ అంతా అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. మొత్తం కూడాను వర్క్ అంతా కొంచెం హై లెవెల్లోనే చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే నా నెంబర్ అయితే చెప్తానండి మీకు. నా నెంబర్కి కాల్ చేస్తే మీకు వీడి తీసుకెళ్ళండి చెప్తానండి నేను. నా నెంబర్ వచ్చేసి 9398196995. ఇంకో నెంబర్ వచ్చేసి 8008163272. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇంటి పరంగా మీరు నాకు కాల్ చేయించండి. డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిన తర్వాతే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఆ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే ప్రాపర్టీ ఎవరన్నా ఇంకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటుంటే అట్లాంటి వాళ్ళకు కూడాను షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్దీ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.